చైనా విశ్వరూపం ఏంటో తెలుస్తోంది ప్రపంచానికి కనీ విని ఎరుగని రాకాసి మహమ్మారిని అంటగట్టి తాను మాత్రం సురక్షితంగా కనిపిస్తోన్న చైనా తాజాగా తన నక్కజిత్తులకు ఎత్తులకు మరింత పదును పెడుతోంది డ్రాగన్ కొత్త వ్యూహాలు దూకుడు దాని సరిహద్దు దేశాలను కలవర పెడుతోంది ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా రేపుతున్న అలజడికి దాని సరిహద్దు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి చైనాకి ముఖతాడు వేయడానికి అమెరికా ఇండియా సాయాన్ని కోరుతున్నాయి దక్షిణ చైనా సముద్ర తీరంలో తనదే ఆధిపత్యం అని చైనా తలపొస్తుంది ఇక్కడ తాను ఏ భూభాగమైనా ఏ దీవి అయినా అక్కడ చైనా నేవీ మిలిటరీ వాలిపోతుంది ఆ దీవులపై తన జెండా ఎగురవేస్తోంది అడ్డు వచ్చిన దేశాల నౌకలను నడి సముద్రంలో ముంచివేస్తుంది ఇటు ఆ దేశాలకు సరైన బుద్ధి చెబుతాం అని గర్జనలకు దిగుతోంది దీంతో ఆ చిన్న చిన్న దేశాలు కుయ్యో మొర్రో అంటూ ఊసురుమంటున్నాయి దక్షిణ చైనా సముద్రంలో సుమారు మూడు వందల వరకు దీవులు ఉన్నాయని చెబుతున్నారు పరిశీలికలు ఇందులో కొన్ని సముద్రం లోపల ఉంటే మరికొన్ని సముద్రంపై తేలుతూ దర్శనమిస్తున్నాయి ఈ దీవులు వియత్నాం ఫిలిప్పీన్స్ మలేషియా తైవాన్ లాంటి దేశాల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నా తనవే అని వాదిస్తోంది చైనా వాదనతోనే సరిపెట్టడం లేదు ఏకంగా వాటిపై తన జెండాని ఎగరవేస్తోంది దీంతో దక్షిణ చైనా సముద్రంలో రేగిన అలజడి అమెరికా ఇండియా జపాన్ని తాకుతోంది ఈ మూడు దేశాలు ఆ దేశాల రక్షణకు నడుం బిగించాలని భావిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దక్షిణ చైనా సముద్రంలోని మూడు వందల దీవులలో ఇప్పటికే ఎనభై దీవులపై చైనా సార్వభౌమాధికారం ప్రకటించుకుంది అక్కడ ఆ దేశ నేవీ మిలిటరీ తిష్టవేసింది ఈ దీవులన్నీ చైనా సరిహద్దు దేశాల రక్షణ వాటి ఖనిజ వనరులకు ఎంతో వ్యూహాత్మకమైనవి చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన రెండు వందల నాటికల్ మైళ్ల నిబంధనలకు లోబడి ఫిలిపీన్స్ వియత్నాం మలేషియా సముద్ర తీర ప్రాంతాలలోని ఈఈ జెడ్లో ఉన్న చైనాకి ఇవేమీ పట్టడం లేదు అవి తనవే అని వాదిస్తోంది వాటిపై ఆక్రమించుకుంటోంది చైనా దూకుడుతో షాక్ అయిన దేశాలు ఇటీవల అమెరికాని ఆశ్రయించాయి వెంటనే యుఎస్ అక్కడే ఉన్న తన యుద్ధ నౌకను పంపగా వెంటనే చైనా బలగాలు తోకముడిచాయి తాజాగా ఫిలిపీన్స్ ఇండియా సాయం కోరగా ముందుగా ఆ దేశానికి భారత మిసైల్ ఆయుధాలను అందించాలని నిర్ణయించింది దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా దూకుడు ఎప్పటికైనా ఈ దేశాల సుస్థిరత శాంతికి పెను ప్రమాదమే అని భావించిన ఇండియా జపాన్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చాయి త్వరలో జరగనున్న ఆసియా సదస్సులో చైనా దమన నీతిని ఎండగట్టాలని నిర్ణయించింది ఇటు చైనా దూకుడు వెనుక కారణాలపై వాదనలు వినిపిస్తున్నాయి ప్రపంచానికి రాకాసి సూక్ష్మజీవిని అంటగట్టిన చైనాపై ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీనిని కప్పిపుచ్చుకోవాలంటే ప్రపంచ దేశాలను మభ్యపెట్టాలంటే చైనా దూకుడు మంత్రాన్ని పాటిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు అంతేకాదు ఈ దీవులన్నింటిలోనూ ఖనిజ ఇతర వనరుల సంపద భారీగా ఉంది ముడి చమురుతో పాటు ఇతర నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు పరిశీలికలు అందుకే చైనా ఈ దీవులపై పట్టు సాధించాలని ఒబలాట పడుతోందని చెబుతున్నారు ఎనలిస్టులు మొత్తం మీద చైనా దూకుడు మంత్రం ఆ దేశానికి మేలు చేసేది కాదని సరిహద్దులలో శత్రువులను పెంచుకోవడమే అని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలికలు అయితే చైనాకి చుక్కలు చూపించాలంటే అమెరికా ఇండియా జపాన్ చేతులు కలపాలని ఓ భావనకు వచ్చాయని చెబుతున్నారు అంతర్జాతీయ రాజకీయ నిపుణులు మరి ఈ కూటమి చైనాని ఎంతవరకు దారిలో పెడతాయో చూడాలి హలో ఎవ్రీవన్ నమస్తే ఐ ఐఎమ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరా టీవీ థ్యాంక్ యూ హలో అందరికి నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ Hi, this is Nagar Aurya and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Jabhatas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.